హై వ్యూస్, అదిరా చావు అంటే వరం లాంటి చావురా అని కొంతమంది చనిపోయాక అంటూ ఉంటారు. ఎవరని? బాధ్యతలన్నీ తీరిపోయినాయి, వయసు కూడా మీద పడింది, రోగం లేదు, ఏమి లేదు, కుర్చీలో కూర్చున్నాడు అలాగే కార్డేకర్ చనిపోయాడుకుందాం. వాళ్ళు కానీ అన్ని పనులు అయిపోయినాయి, అందరు బాధ్యతలు చెప్పేశారు, వయసు కూడా మీద పడిపోయింది, ఏ రోగం లేదు, పడుకున్నారు, కళ్ళారి చూస్తే అలాగే చనిపోయాడు. అది కానీ జనరల్ ఇటువంటివి వరం లాంటి సావురు అంటూ ఉంటారు. ఇప్పుడు ఇది ఇది నిజమైన వరం అని నేనంట. తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ప్రాంతానికి చెందినటువంటి, పేరేంటి, ఆయన పేరు కోసూరి సత్యనారాయణ, వయసు 77 సంవత్సరాలు. ఆయన భార్య వరలక్ష్మి. ఈయన ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఇక తెల్లవారుజామున చనిపోయారు, ఈలోపు ఇంట్లో వాళ్ళు చూసారు, వాళ్ళకి కబురు పెట్టారు. మృతదేహం దగ్గర పాపం వాళ్ళ ఆవిడ వరలక్ష్మి ఏడుస్తుంది, పెద్ద ఆమె. సో ఆయన 77 అంటే మేబీ ఈమె కూడా 75, అటు పూర్వకాలం కాబట్టి తక్కువలో పిల్లలు లేవు కాబట్టి ఒక 70 అంటే 72-70 వేసుకోవచ్చు. ఆ వయసులో తన భర్త చనిపోయాడు, ఆ ఒంటరిగా బతకగలదా? బతికిద్దండి, పిల్లలు ఉన్నారు, మనవలు మనవరాలు, మరి వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియవు. ఎస్, బతికిద్ది, నో డౌట్. కానీ భర్త లేడన్న లోటు, ఆ బాధ, ఆ వెల్తీ ఆమెను అనుక్షణ ఇబ్బంది పెడుతూనే ఉండేది. బ్రతుకున్న వారికి సంబంధించి ఇవి నెగిటివ్ వెళ్ళి తీసుకోవద్దు, పుణ్యం ఉండి దోహేనా. నేను ఇక్కడ ఈమె గురించి మాత్రం మాట్లాడుతున్నా. సో అలా ఆమె ఏం ఆలోచిస్తుందో, మరి ఏమనిపించిందో, ఆ అన్నవర సత్యనారాయణ స్వామి కానీ ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారాయణ. సో నా పేరు పెట్టుకున్న ఈ సత్యనారాయణ యొక్క భార్య ఆ రకంగా బాధపడుతుంది, సత్యనారాయణ నా దగ్గరికి తీసుకెళ్తున్నాను నేను, పాపం ఈ వరలక్ష్మి అక్కతో ఎందుకు అనుకున్నాడు ఏమో, రామమ్మ నువ్వు కూడా పిలిచాడు, పాపం ఏడుస్తూ ఏడుస్తూ ఆయన శవం మీద అలాగే చనిపోయింది. ఏ స్వామి కూడా చనిపోయింది. పుణ్య దంపతులు అనాలా, లేదన్నప్పుడు ఆ దేవుడు వరం ప్రసాదిస్తే ఇద్దరిని కూడా పైకి రమ్మని చెప్పి ఆయన పిలిచాడు, అలా తీసుకురా నేను అనుకోవాలి. బట్ నాకైతే నిజంగా చెప్తున్నా, ఇటువంటి మరణం నిజంగా వరం. ఓకే, అండ్ వీరి పిల్లలు కనుక ఎవరైనా ఉన్నట్టయితే జరగాల్సింది ఏదో జరిగిపోయింది. సంతోషం, అమ్మా నాన్న ఇద్దరు ఈ జన్మకు సార్థకత చేకూర్చుకున్నారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారని చెప్పేసి రేపు పెదకర్మ చేసేటప్పుడు సంతోషం భోజనాలు పెట్టండి. ఎందుకంటే మీరు పెడుతున్న భోజనాలు మిమ్మల్ని మీ నాన్న కోసం కాదు, ఆ దేవుళ్ళ కోసం అనుకోండి. నిజంగా వీళ్ళు దేవుళ్ళని నాకైతే అనిపిస్తూ ఉంది, ఎందుకంటే మానవ జన్మ ఎత్తారు, వాళ్ళకి ఇచ్చిన కర్తవ్యం అంతా ఫుల్ఫిల్ అయిపోయింది, సేవ ఎక్కించారు.